హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఒక రాజమహల్ లాంటి ఇల్లు కేవలం మూడవ నేత్రం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఏర్పడ్డాయి. సగం సగం నాలెడ్జ్తో వాస్తు సిద్ధాంతాలు కావచ్చు, లేదంటే మాకు కూడా వాస్తు వస్తుంది అని చెప్పి చెప్పుకొని తిరిగే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వారితో కూడా మీకు సమస్యలు ఏర్పడతాయి. ఏ విధంగా ఏర్పడతాయి అనేది ముందుగా మీకు నేను ఎగ్జాంపుల్స్ రూపంలో మీకు అందిస్తాను. అది రియల్ టైంలో అక్కడ జరిగిందే, సో అది మీకు ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు 10 సంవత్సరాల ముందు ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ ఖర్చు 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసుకొని మంచి రాజమహల్ టైప్లో ఇల్లు కట్టుకున్నారు. కానీ డబ్బుల పరంగా కొంత ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు ఎవరికన్నా ఇస్తే అవి బ్లాక్ అయిపోవడము, కొత్త కొత్త అవకాశాలు రాకపోవడం, అంటే ఇవి సాధారణంగా ఎవరికి ఏమీ కాలేదు, అన్నీ సాధారణంగానే నడుస్తున్నాయి. కానీ అభివృద్ధి అనేది అంతగా కనిపించడం లేదు. వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగానే ఉన్నాయి, అంతగా ఏం కనిపించలేదు. అయితే ఇప్పటికి 2-3 సిద్ధాంతుల్లాగా వచ్చారు. సో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఒకటే ఒకటి, ఇల్లు మొత్తం కూడా వాళ్ళది ఎట్లుందంటే, ఇక్కడ చూడండి, ఈ విధమైనటువంటి ఇల్లు, ఈ ఇంట్లో ఇట్లా 3 భాగాలు చేస్తే ఈ మొత్తం కూడా వాళ్ళు స్టెప్స్ కేటాయించారు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఇటు పైకి వెళ్ళిపోతారు, ఇది పైకి వెళ్ళిపోతారు. అయితే బ్రహ్మస్థానంలో స్టెప్స్ అయితే రాలేదు. అయితే వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చెప్తున్నారంటే, ఇది మనకు ఏ ఫేసింగ్ అంటే, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, నార్త్, సౌత్. మీకు పడమరలో మెట్లున్నాయి, పడమరలో మెట్లు ఉండకూడదు. మీరు కావాలంటే ఆగ్నేయానికన్నా మార్చుకోండి, లేదంటే వాయువ్యానికన్నా మార్చుకోండి అని చెప్పి 2-3 సలహా ఇవ్వడము. ఫైనల్గా 1 నెల రోజుల ముందు ఏం జరిగిందంటే, వాళ్లకు చాలా దగ్గరి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి, మీకు ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ ఇట్లా ఉండడానికి కారణం సింపుల్గా ఈ పడమరలో ఉన్న మెట్లే, ముందు దీన్ని తీసేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి అని చెప్పి వాళ్ళను భయపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళకు అసలు నిద్ర పట్టక ఎన్నో ఇబ్బందులు పడి అసలు మెంటల్ టెన్షన్కి గురైపోయారనమాట. వాళ్ళు చాలా ఆలోచనలు, అసలు ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, సింపుల్గా మన హరివాస్తు వీడియో చూశారు. అయితే నేను క్లియర్గా గత వీడియోస్లో చెప్పాను, ఏం చెప్పాను, మనకు వాస్తు పురుషుడి మీద బేస్తూనే ఈ ఇంటి నిర్మాణం మొత్తం జరుగుతుంది. పడమరలో దక్షిణంలో 100% మెట్లు పెట్టవచ్చు, దాని తర్వాత ఆప్షన్స్ వాయువ్యము, దాని తర్వాత ఆగ్నేయము, తూర్పు, ఉత్తరం, ఇవి మాత్రం నేను చెప్పాను. నేను చెప్పంది ఎక్కడెక్కడ అంటే, ఈశాన్యంలో నేను చెప్పాను, బ్రహ్మస్థానంలో నేను చెప్పాను, నైరుతిలో నేను చెప్పాను. సో అద్భుతమైన మెట్లు అన్నమాట ఇవి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు నాకు చూసి ఇట్లాంటి మెట్లే మనం ఫ్యూచర్లో కూడా ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుందని నాకే ఒక ఆలోచన వచ్చిందంటే చాలా బాగున్నాయి. సో ఆ టైప్ ఆఫ్ మెట్లు కట్టుకోవడం ఒక అదృష్టం లాంటిది అనుకోండి. ఒక 10 సంవత్సరాల ముందంటే కూడా చాలా సూపర్ అన్నమాట. ప్లానింగ్ ఎవరు చేశారు కానీ చాలా ఎక్సలెంట్గా కట్టారు. దీని తర్వాత ఈ చిన్న చిన్న సమస్యలన్నిటికీ మనం చిన్న రెమెడీస్ కాకుండా ఒక్కటే ఒక రెమెడీ చెప్పాము. ఆ రెమెడీ ఏంటంటే, 3వ నేత్రాన్ని ఓపెన్ చేసేసేయండి, దానికి మించింది వేరేది లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేసేయడం జరిగింది. అసలు ఈ ఇంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, మెట్లే చాలా బాగా నచ్చాయి, ఎక్సలెంట్ పొజిషన్లో ఉంది, ఏ మాత్రం ఇబ్బంది లేదు, ఇది ఒకటోది. రెండవది, వీళ్ళు 3వ నేత్రాన్ని ఓపెన్ చేయలేదు, మనం దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం. అదొక్కటే ఓపెన్ చేస్తే, నేను ఒక్కటే చెప్పేశాను, మీ నుంచి 100 మందికి మంచి జరుగుతుంది. ఒకటే సింపుల్, మీరు ఇన్ని రోజుల నుంచి పడ్డ శ్రమ మొత్తం కేవలం 4 రోజుల్లో ఆ ప్రాఫిట్ మొత్తం రావచ్చు.
సో అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. సో అక్కడ నేను ఏ విధమైనటువంటి స్టెప్స్ చూశాను, అక్కడ త్రినేత్రం ఎలా ఓపెన్ చేస్తున్నాం, వాళ్ళ ఇంటి లుక్ ఎట్లా ఉంది, మనం సాయంత్రం చీకట్లో దీనికి సంబంధించిన వీడియో తీయడం జరిగింది. 6 గంటల తర్వాత కొంచెం చీకటిగా ఉంటుంది. సో ఈ లైవ్ వీడియో ఒకసారి చూడండి మీ అందరి కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది కంప్లీట్ మనకు ఇప్పుడు ఎంట్రన్స్. ఇది మనకు నార్త్ ఫేసింగ్. సో ఈ నార్త్ ఫేసింగ్కి సంబంధించి ఈ రెండు ప్రధాన ద్వారానికి సంబంధించిన లెఫ్ట్ రైట్లో రెండు పిల్లర్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు ఈశాన్యంలో ఒకటి, వాయువ్యంలో ఒకటి ఉంది. సో మొత్తం 4 పిల్లర్స్ ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటే ఇది ఎగ్జాక్ట్లీ నార్త్ సెంటర్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అవుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కంప్లీట్ హాల్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈశాన్యం డోర్. ఇది ఈశాన్యం డోర్. దీని తర్వాత మనం రైట్ సైడ్లో తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా సిట్టింగ్ రూమ్ కిందకి తీసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసేసి పూజా గది. దీని తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్గా హాల్, సోఫా ఏరియా ఇచ్చేసారు. ఇదంతా సిట్టింగ్ రూమ్ కిందకి ఇచ్చేసారు. ఇది కంప్లీట్గా సిట్టింగ్ రూమ్. ఇది కంప్లీట్గా వాయువ్యంలో వచ్చింది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ సిట్టింగ్ ఏరియా. ఇది మొత్తం 3 భాగాలు చేస్తే మధ్య భాగంలో ఏ విధమైనటువంటి బరువులు రాలేదు, పిల్లర్ రాలేదు, ఏం రాలేదు. చాలా ఎక్సలెంట్ ఇల్లు అన్నమాట. మీకు ఇక్కడ ఎక్కడైతే ఈ నాభిస్థానం మీద ఒక చిన్న పూల తొట్టి లాంటిది మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం అన్నమాట. సో బ్రహ్మస్థానానికి రెండు వైపులా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంది. దీని తర్వాత అబ్జర్వ్ చేయండి, మన కంప్లీట్గా సెంటర్ బ్రహ్మస్థానం అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎట్లా చేయాలని అడుగుతున్నారు కదా చాలామంది. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్కి ఇట్లా చేసుకోవచ్చు. దానిపైన మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ విధమైనటువంటి లైట్ సెటప్ ఇచ్చారు యాక్చువల్గా వీళ్ళు. అయితే ఈ లైట్ సెటప్ కాకుండా ఈ రౌండ్ కటింగ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ మొత్తాన్ని కట్ చేసి మనం అక్కడ బ్రహ్మస్థానం కంప్లీట్గా ఓపెన్ టు స్కై చేసుకోమని చెప్పి సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది షార్ట్లీ దీని యొక్క వర్క్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి అబ్జర్వ్ చేయండి ఇది, దీన్ని క్లియర్గా మీరు. సో దీని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎట్లా ఉంటే ఎట్లా చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు టీవీ వచ్చేసేసి సౌత్లో పెట్టారు. సో మనకు నైరుతి వైపుగా ఎల్లో కలర్ పెయింట్ ఇట్లా వేసుకున్నారు. సో ఇప్పుడు మెట్లు చూద్దాం. సో మెట్లు చూస్తే ఎగ్జాక్ట్లీ మీకు వెస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి నార్త్, నార్త్ నుంచి మళ్ళీ ఈస్ట్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే దక్షిణము నుంచి పైన తూర్పులోకి వెళ్ళే విధంగా. అసలు ఈ మెట్లు చూస్తేనే చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. సో అనవసరంగా సగం సగం నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళతో చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది చేసుకోండి. సో మనం దూరం నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్స్ మొత్తం ఈ విధంగా రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ సూపర్ అన్నమాట, చాలా బాగుంది ఇది. సో ఈ విధమైనటువంటి సెటప్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే 100% చేసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ ఒకటి, ఇందులో ఈ బ్రహ్మస్థానం ఒకటి ఓపెన్ చేస్తే 100% ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా జీవితాంతం 1 పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ విధమైనటువంటిది మీకు కూడా కావాలనుకుంటే మీరు 100% చేసుకోండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మీరు వీడియో అంతా చూశారు కదా, సో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి రియల్ టైం వీడియోస్ మీ అందరి కోసం నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి సంబంధించిన వీడియో అనేది తీయడము, మీ అందరి కోసం లైవ్ వీడియోస్ రూపంలో అక్కడ ప్రత్యక్షంగా ఏ విధమైనటువంటి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి, దాన్ని ఎట్లా చేయకూడదు, సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీ అందరి కోసం అందిస్తాను. అదేవిధంగా మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలనుకుంటే వాట్సాప్లో మీ రిక్వెస్ట్ ఏంటనేది పెట్టండి, దానికి సంబంధించిన రిప్లై మా హరివాస్తు టీం మీకు ఇస్తుంది. మ్యాక్సిమం ఫోన్ నా చేతిలో అవైలబుల్ ఉండదు.
సో దయచేసి ఈ విషయం అనేది మీరు గమనించండి. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా ఏదైనా డౌట్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా ప్లాన్ కరెక్షన్ కావాలి, ప్లాన్లో డౌట్స్ ఉన్నాయి, ఏది ఉన్నా మీరు వాట్సాప్లో రిప్లై ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈరోజు విషయం మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్.